ग्रामस्थाई अभिवृद्धि प्रणालिकल्लो प्रजल आदायाभिवृद्धि कार्यक्रमालकु अत्यधिक प्राधान्यता इव्वालनी विजयनगर जिल्ला कलेक्टर सूर्यकुमारी सूचिंचारु। दीनिकी प्रजा प्रतिनिधुलंता सहकरिंचालनी कोरारु। ए प्रभुत्व कार्यक्रमं विजयवंतं कावालन्ना प्रजा प्रतिनिधुल सहकारं तप्पनिसरि अनि आमे स्पष्टं चेशारु। ग्राम पंचायती मंडल परिषत् जिल्ला परिषत् स्थाई अभिवृद्धि प्रणालिकल तयारीपै जेडपीटीसीलकु एंपीपीलकु अधिकारलकु स्थानिक जेडपी समावेश मंदिरंलो శుక్రవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు। కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి ప్రణాళికల తయారీ చాలా ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు। దీనిని విజయవంతం చేయడానికి ప్రజా ప్రతినిధులంతా మనసు పెట్టి కృషి చేయాలని కోరారు। అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా ప్రజల ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు। గ్రామ కంఠాల్లో కొంత స్థలాన్ని సామాజిక అవసరాల కోసం విడిచిపెట్టాలని అలాంటి చోట నర్సరీలు ఇతర ఆదాయాన్ని పెంచే కార్యక్రమాలను చేపట్టాలని కోరారు। జిల్లాలోని పలు ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు। बड़ी ఈడు పిల్లలంతా తప్పనిసరిగా బడికి వచ్చే విధంగా ప్రజలను స్థానిక ప్రజా ప్రతినిధులు చైతన్యపరచాలని కోరారు। జిల్లాలో మహిళల్లో రక్తహీనత ఎక్కువగా ఉందని దీని నివారణకు పోర్టిఫైడ్ రైస్ ని వినియోగించేలా చూడాలని అన్నారు। ఈ శిక్షణ కార్యక్రమంలో ఎంపీ బెల్లానా చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఎమ్మెల్సీ డాక్టర్ సురేష్ బాబు, బొబ్బిలి ఎమ్మెల్యే శంభంగి వెంకట చిన్నప్పల నాయుడు, జెడ్పీ వైస్ చైర్మన్ మరిసర్ల బాపూజీ నాయుడు, సింహాచలం సీఈఓ అశోక్ ప్రతి ఒక్కరు బాగుండాలి, ఎక్కడ పేదవాడు అనే వారు ఉండకూడదు। అనేక సంక్షేమ కార్యక్రమాలు చూస్తూ వాళ్ళ జీవనోపాధికి ఉపాధి పనులు కల్పిస్తూ మరి ప్రతి వైపులా కూడా అన్ని వైపులా కూడా అన్ని రకాలుగా పక్క చేసుకుంటుంది ఒక కార్యక్రమం। ఇక రెండోది హెల్త్ కాన్సెప్ట్ లో చూసుకుంటే హెల్తింగ్ పంచాయతీ అన్నారు, మరి ఇవాళ మీ అందరికీ తెలుసు, మన అందరికీ తెలుసు, మనం అనేక సందర్భాల్లో ఇవాళ గ్రామ స్థాయిలో కూడా ఫ్యామిలీ డిసిషన్ కాన్సెప్ట్ పెట్టాము, పక్క గ్రామాల్లోకి డాక్టర్స్ పంపించి గౌరవ ముఖ్యమంత్రి గారి వారు ప్రతి హౌస్ హోల్డ్స్ లో కూడా హెల్త్ లో బాగుండాలని ముఖ్య ఉద్దేశంతో వారు ఆ కార్యక్రమం చేస్తున్నారు। మరి ఇప్పటికే సచివాలయంలో ఒక ఎమ్మెల్యేని పెట్టుకున్నాం, ఒక ఏఎన్ఎం పెట్టుకున్నాం, మళ్ళీ గౌరవ సభ్యులు అనేక మంది సభ్యుల తాలూకా ప్రతిపాదనలు వారి తాలూకా ఆలోచనల మీద అనేక సందర్భాల్లో లేవనెత్తింది ప్రభుత్వం। ఎక్కడైతే ఆశా వర్కర్లు ఖాళీ ఉన్నారో అవి కూడా నింపమని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది। మరి జిల్లాలో నిన్ననే మరి డిఎండి హెచ్ఓ గారు 42 జిల్లా జిల్లా ఖాళీని కూడా నింపారు, అలాగే మంజూరు జిల్లా కూడా కొన్ని వేకెన్సీస్ ఇచ్చారు। మొత్తం టోటల్ గా ఫిగర్స్ ఎక్కడికక్కడ వేకెన్సీస్ కూడా రిక్వైర్మెంట్ ఉన్న దగ్గర అలా కూడా వేకెన్సీస్ కూడా పెడుతున్నారు, ఆశా వర్కర్స్ కూడా పెట్టుకున్నాం। అంటే మనకు సంబంధించి ప్రభుత్వం ప్రతి గ్రామ ఈ ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీ నాకు ఎందుకు చేయాలి, దాని మీద అది సరిగా నడుస్తుందా లేదా, వస్తే అవకాశాలు ఎలా అందించాలి అనే దాని మీద ఆటోమేటిక్ గా మీరు శ్రద్ధ అవుతుంది కాబట్టి మీరు దాని మీద ఇంట్రెస్ట్ తీసుకొని ఏం జరుగుతుందన్నదే అవలోకనం చేసుకుంటారు। అదే దెబ్బ వెళ్ళలేదనుకోండి, అని ఎవరో పీడీ మెంబర్ వచ్చాడు, పీడీడీ అని వచ్చాడు, ఆయన పని ఆయన చేస్తున్నాడు వెళ్ళిపోయాడు అంటారు, ఎంపీడీ చెప్తారా చెప్పడా ఆయన మీద ఆవిడ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది। మీరు కూడా అంత పెద్ద శ్రద్ధ తీసుకోండి, వెలుగుతుందా లేదా అన్న దీపం కనిపించుకోవద్దు, సులభంగా అక్కడ పని జరుగుతుందా లేదా అన్నది కంటికి కనిపించదు। మీరు ప్రత్యేకంగా ఆసక్తి తీసుకుంటే తప్ప మీకు దాని మీద అవగాహన ఉండదు కాబట్టి మీ దాంట్లో ఒక పైసా అన్నా పెడితే అప్పుడు ఖచ్చితంగా కూర్చుంటారు దాని మీద। ప్రతిరోజు ఏం జరుగుతుంది, ఎంతమందికి లోన్ వచ్చింది, లోన్ రాకపోతే ఎందుకు రాలేదు, దాని మీదకి లోతుకెళ్తారు, అందుకోసం ఒక్క 5% మనకి ఇమ్మీడియట్ గా దాని మీద ఏం రావు, అయినా కూడా ఫ్యూచర్ కి మనకి ఆ ఇన్వెస్ట్మెంట్ అవసరం అనే వాటి మీద పెట్టుకోవాల్సింది। అవి ఏంటి అన్నది మళ్ళీ మీరు డీటెయిల్ గా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తారు। ఒకటి మేము చూసింది జిల్లాలో ఏ గ్రామ పంచాయతీలో కూడా ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీ కమ్యూనిటీ పరంగా లేదండి, అబ్సల్యూట్ గా లేదు। అదే వేరే దగ్గర కొంతన్న ఉంటుంది, ఇక్కడ మాత్రం అబ్సల్యూట్ గా కమ్యూనిటీ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసేది కానీ ఆ తరహా ఆలోచన కూడా ఇక్కడ నాకు అనిపించలేదు, అది అవసరం అనుకుంటా। మనకు ఇప్పుడు స్వామిత్వ వచ్చింది, స్వామిత్వలో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మనకి ఇంకా